భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచులో ఉన్న శివాలయాల్లో తెల్లవారుజామున 4 గంటల నుంచి భక్తుల తాకిడితో శివనామ స్మరణతో ఆలయాలు మారుమ్రోగుతున్నాయి. పాల్వంచలోని చింతల చెరువు కట్ట వద్ద ఉన్న ఆత్మలింగేశ్వర స్వామి ఆలయం ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం కాకతీయుల కాలంలో 13వ శతాబ్దంలో ప్రజాపరుద్రుడు నిర్మించిన ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం ఆత్మలింగేశ్వరుని సూర్యకిరణాలు తాకుతాయి. ఈ అత్యంత అద్భుతమైన దృశ్యాన్ని తిలకించేందుకు భక్తులు పోటీపడి ఆ సూర్యకిరణాలు తాకిన దృశ్యాలను తిలకించి పునీతులవుతారు. ఈ దృశ్యాన్ని వేలాది మంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ నిర్వాహకులు భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ నెల 15వ తేదీ నుండి ప్రారంభమైన శివరాత్రి వేడుకలు ఈ రోజు రాత్రి శివలయల కళ్యాణోత్సవంతో ముగియనున్నాయి. దీంతో భక్తులతో శివక్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి. 19/2/2023 ఆదివారం నాడు స్వాముల భక్తులందరికీ మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కావున అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అభిషేకం నిర్వహించడం జరిగింది. ఇప్పుడు స్వామివారికి స్వహస్తాలతో అభిషేకం చేయించుకునే భక్తులకు అభిషేకాలు నిర్వహించడం జరుగుతుంది. దాంతోపాటు ఈ స్వామివారు ఇక్కడ 13వ శతాబ్దంలో కాకతీయ రాజులచే ప్రతిష్ఠించబడినారు. అప్పటి నుండి ఇప్పటి వరకు స్వామివారి ప్రకీర్తులు దేశదేశాల్లోగా వెళుతూ ప్రస్తుతానికి మనకి ఈరోజు శివరాత్రికి దుబాయ్, అమెరికా నుంచి కూడా స్వామి అనుగ్రహ ప్రసాదం చేస్తున్నారు. స్వామి అనుగ్రహ ప్రసాదం చేస్తున్నారు.